గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయంగా సెగ పెరుగుతోందా? కీలకమైన మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఉప్పేట దాడులు జరిగే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వారు అవుననే అంటున్నారు. మునుగోడు ఉప పోరును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ గెలిచి తీరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఉప ఎన్నికకు ముందు ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్లో ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావటం, బీజేపీ నేతల నుంచి పదునైన విమర్శలు రావటం వంటివి కేసీఆర్ కు సహజంగానే ఇబ్బందిగా మారాయి. తాజాగా లిక్కర్ స్కామ్లో కవిత పేరు బయటకు రావడంతో రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. హైదరాబాద్ లో కవిత ఇంటి ముట్టడికి నేతలు యత్నించారు. ఈ సంఘటనలో పోలీసులు బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. పోలీసుల తోపులాటలో బీజేపీ కార్యకర్తలు కొందరు స్పృహ తప్పి పడిపోయారు. కవిత ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ముట్టడికి యత్నించిన నేతలను అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల ప్రకటన దృష్ట్యా కవిత ఇంటి వద్దకు టిఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు కవిత రాజీనామాకు రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. లిక్కర్ స్కామ్లో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అంటున్న కవిత రాజీనామా చేసి విచారణకు సహకరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ కేటీఆర్ కవితపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవితతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికపైన కవిత ప్రభావం ఎక్కువగానే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రధాన పోరు బీజేపీ టిఆర్ఎస్ మధ్యేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సమయంలో బీజేపీ ఖచ్చితంగా లిక్కర్ స్కామును మునుగోడు ప్రచారానికి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. దీంతో టిఆర్ఎస్ నేతలు దీనికి సమాచారం చెప్పాల్సి ఉంటుంది. కానీ మరికొద్ది రోజుల్లోనే కవితకు కూడా సిబిఐ నోటీసులు అందుతాయనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో టిఆర్ఎస్ కు ముప్ప తిప్పలు తప్పవనే వాదన వినిపిస్తుండటం గమనార్హం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.